हाई फ्रेंड्स वेलकम बैक टू मंजूस किचन नेनु मी मंजू ई रोज ओक हेल्दी ब्रेकफास्ट रेसीपी अलगे ईवनिंग ईजी स्नैक रेसीपी अंडी इदी चालंटे चाला टेस्टीगा वस्तुंदी एग रोल चपाती रेसीपी अंडी इदी पिल्ललु कूडा चालंटे चाला इष्टंगा तिंटारु अलगे हेल्दी फुड कूडानु मनं लंच बॉक्स लो कूडानु ईजीगा क्यारी चेसि तीसुकेल्लिपोवच्चु ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీరే చెప్తారు కంపల్సరీ నేను చెప్తున్నానుగా చాలంటే చాలా ఇష్టపడతారు సో మన రెసిపీకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి లెట్స్ స్టార్ట్ ద రెసిపీ ముందైతే మనం ఈ చపాతీ ప్రిపరేషన్ చేసుకోవాలి కదండి సేమ్ నార్మల్గా వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి సేమ్ మనం చపాతీ ప్రిపరేషన్ లా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇలా పిండి రెడీ అయిన తర్వాత దీనికి కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇలా బాగా నీట్ చేసుకోవాలండి బాగా సాఫ్ట్ గా నీట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీన్ని కాసేపు రెస్ట్ ఇద్దాము కాసేపు వరకు ఇలా మూత పెట్టి ఉంచేయండి ఈ లోగా మనం స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దాము ఇక్కడ ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ క్యాబేజీ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు క్యాప్సికం ఒక స్పూను గ్రీన్ చిల్లీ పిల్లలు ఉంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా salt ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం pepper powder ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ ఎగ్ రోల్ చపాతీకి ఈ రా వెజిటబుల్స్ నే స్టఫింగ్ గా తీసుకుంటానండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఈ రా వెజిటబుల్స్ ని కాస్త ఫ్రై pan పైన ఒక 2 నిమిషస్ వరకు ఫ్రై చేసుకొని కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు సో దీంట్లో salt వల్ల కాస్త అది మెత్తబడుతుంది సాఫ్ట్ గా రెడీ అవుతుంది ఇలానే ఉంటే బాగుంటుందండి ఆల్మోస్ట్ ఎగ్ రోల్ చపాతీకి సో ఇలా ప్రిపరేషన్ చేసుకుంది ఒక సైడ్ పెట్టుకోండి అలాగే ఇంకొక బౌల్ తీసుకొని ఒక 3 eggs వరకు తీసుకోవాలి 3 చపాతీ ఎగ్ రోల్స్ కి 3 ఎగ్స్ అనేవి సరిపోతుంది కరెక్ట్ గా సరిపోతుందండి సో ఇలాగా ఎగ్స్ అన్ని కూడాను పగలగొట్టుకొని ఈ ఎగ్స్ అన్నిటిని కూడాను బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి దీంట్లో కొంచెం salt యాడ్ చేసుకోండి అలాగే కొంచెం pepper powder యాడ్ చేసుకొని బాగా గిలగొట్టుకోండి ఇలా ఎగ్ మిక్చర్ రెడీ అవుతుంది కదా ఇప్పుడు మనం ఆల్్రెడీ గోధుమ పిండిని మైదా పిండిని మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి అది రెస్ట్ ఇచ్చిన తర్వాత కాసేపు ఇలా బాగా నీట్ చేసుకోండి సాఫ్ట్ గా నీట్ చేసుకోవాలి ఇంకా ఈ సాఫ్ట్ గా నీట్ చేసుకున్న పిండి ముద్ద నుంచి ఒక బాల్ సైజు కొంచెం పెద్ద సైజే తీసుకోండి అలా సైజ్ తీసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి మనం మరి అంత పల్చగా కాకుండా మరి అంత దల్సరగా కాకుండా పామ్కోవాలి సరిగా చపాతీని ఇలా రోల్ చేసి పెట్టుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ దల్సరగా కాకుండా దీని ఇప్పుడు మనం సెపరేట్ ప్లేట్లో తీసుకుందాము అలాగే రెండో చపాతీని కూడా రెడీ చేసి పెట్టుకుందాము ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన pan పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి pan ని ఇలా ఏదైనా చపాతీ చేస్తాం కదా అలాంటి pan తీసుకోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని ఇలా పైన వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషస్ వరకు అదే చపాతీ కాల్చుకుంటాం కదండి అలానే కాల్చుకోవాలి సేమ్ సో ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన మనం ఎగ్ మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా బాగా కాలాలి కదా కాసేపు టైం ఇద్దాము కాస్త కాలిన తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకోండి పరవాలేదు ఎగ్ మిక్చర్ pan పైన పడినా సరే చపాతీకి అంటుకుంటుంది సో ఇలా ఒక 2 నిమిషస్ వరకు ఆమ్లెట్ బాయిల్ అయినంత వరకు ఇలాగ pan పైన కాల్చుకోండి ఇష్టం ఉంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ ని స్కిప్ చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ తో తిన్ను అని అనుకున్నోళ్ళు మాత్రం కొంచెం ఆయిల్ ని స్కిప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి
ఇది కొంచెం ఆయిల్ తక్కువగానే తీసుకుంటుంది లెస్ ఆయిల్ తోనే మనం చేస్తామండి ఓన్లీ చపాతి రోల్ చేసేటప్పుడు మాత్రమే మనం ఆయిల్ యూస్ చేస్తున్నాము సో ఇలా టర్న్ చేసుకోవాలి కొంచెం ఆమ్లెట్ చూసారా కొంచెం ఇలా ఎర్రగా కాలింది కదా దీన్ని ఇప్పుడు మనం టర్న్ చేసుకున్న తర్వాత వేరేగా సెపరేట్ గా ప్లేట్లో తీసుకుందాము అలాగే సేమ్ రిపీట్ చేసుకోండి రెండో చపాతి కూడాను సేమ్ ఇలానే కాల్చుకోవాలి సేమ్ ఆ విధంగానే కాస్త ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చపాతీని పాన్ పైన కాస్త ఎర్రగా కాలిన తర్వాత చపాతీ కాల్చుకున్నట్టే కాల్చుకోవాలండి సేమ్ ఇలా కాలిన తర్వాత దానిపైన ఎగ్ మిక్చర్ ని యాడ్ చేసుకొని కాస్త బాయిల్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా మనం చపాతీని అగ్ని బాగా ఇలాగా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన మీకు ఇష్టం ఉంటే టొమాటో కెచప్ ని యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసి దానిపైన కాస్త మయోనీ కూడా యాడ్ చేసుకోవచ్చుండి ఇలా యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ఇలాగ చపాతీ ఎగ్ కాల్చాం కదా దానిపైనే మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ వెజ్జెస్ ఉన్నాయి కదా ఆ వెజ్జెస్ డైరెక్ట్ గా యాడ్ చేసుకొని రోల్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా మయోనీస్ ఉంటే మీరు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే టొమాటో కెచప్ ఉన్నా యాడ్ చేసి పెట్టుకోవచ్చు సో ఇలాగా టొమాటోని మయోనీస్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా ఇక వెజ్జెస్ ని యాడ్ చేసుకోండి జస్ట్ మిడిల్ లో ఇలాగా వెజ్జెస్ అని పెట్టుకోవాలి అంతేనండి దీన్ని పైన కాస్త పచ్చి ఉల్లిపాయలు ఉంటే ఆ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోండి అంతేనండి ఇంకా రోల్ చేసుకోవడమేనండి ఎగ్ చపాతీ రోల్ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీకు ష్యూర్ గా నేను చెప్తున్నాను చాలా బాగా నచ్చుతుంది అలాగే పిల్లలు కాస్త వెజ్జెస్ తినడానికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఇలాంటి వెజ్జెస్ కలిపి క్యాబేజీ క్యాప్సికం క్యారెట్ ఇలాంటివి కలిపి యాడ్ చేసి పెట్టి ఇలాగా చపాతీ రోల్ని చేసిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు కూడాను సో నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేస్తుండండి Thanks for watching. Bye bye friends.